ప్రతిరోజు రాత్రి శివయ్య పార్వతితో పాచికలు ఆడడానికి ఇక్కడికి వస్తాడట. ఇంతకీ ఈ క్షేత్రం ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటి ఓంకారేశ్వర ఆలయం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నది మధ్యలో మాందాత అనే ద్వీపంలో ఉంది. ఇది జ్యోతిర్లింగాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. అంతేకాదు శివభక్తులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి. ఈ జ్యోతిర్లింగం నర్మదా నది ఒడ్డున ఓం ఆకారంలో ఉన్న ద్వీపంలో ఉంది. అందుకే ఈ ఆలయానికి ఓంకారేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది. ఈ ఆలయ ప్రాశస్యం గురించి స్కంద పురాణం, విష్ణు పురాణం, మహాభారతం వంటి హిందూ మతంలోని అనేక పురాతన గ్రంథాలలో ప్రస్తావించబడింది. ఇక్కడ శివుడు ఓంకారేశ్వర, మమలేశ్వర అనే రెండు రూపాలలో పూజించబడతాడు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి అనేక నమ్మకాలు ఉన్నాయి. శివుడు రోజు రాత్రి సమయంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగంలో నివసిస్తాడనేది వీటిల్లో ప్రధానమైన నమ్మకం. ఈ ఆలయంలో శివుడు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడని నమ్మకం. అందుకనే ఈ ఆలయం లోపల శివునికి రాత్రి సమయంలో మంచం వేస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించిన మరో నమ్మకం ఏమిటంటే, ఈ ఆలయంలో శివుడు తల్లి పార్వతితో పచ్చీసు ఆట ఆడతాడట. అందుచేత రాత్రి సమయంలో పచ్చీసు ఆటకు ఏర్పాటు చేసి గర్భగుడి తలుపు మూసివేస్తారు. అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గుడి లోపలికి ఎవ్వరూ వెళ్ళరు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఉదయం పచ్చీసు దాని పాచికలు గర్భాలయంలో చెల్లా చెదురుగా పడి ఉంటాయి. రాత్రి ఎవరో పాచికలు ఆడినట్లు కనిపిస్తాయి. ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి సంబంధించి మరొక నమ్మకం ఏమిటంటే, ఓంకారేశ్వర ఆలయంలో శివుడికి జలాభిషేకం చేయకుండా భక్తుల తీర్థయాత్రలన్నీ అసంపూర్తిగా పరిగణించబడతాయట. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిష్టకు సంబంధించిన పౌరాణిక కథ. ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ప్రతిష్టకు సంబంధించి కొన్ని పౌరాణిక కథనాలు ఉన్నాయి. వాటిలో మాందాత రాజుకు సంబంధించిన కథ చాలా ప్రత్యేకమైనది. ఈ పురాణం ప్రకారం పురాతన కాలంలో మాందాత రాజు చాలా శక్తివంతమైన పాలకుడు. అతను గొప్ప శివభక్తుడు. ఒకసారి అతను శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, అనుగ్రహం పొందడానికి ఓంకార పర్వతం మీద ఉన్న నర్మదా నది ఒడ్డున కఠినమైన తపస్సు ప్రారంభించాడు. అతని కఠిన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ తపస్సు తీవ్ర రూపం దాల్చి మొత్తం విశ్వంపై ప్రభావం చూపింది. అతని తపస్సుకు సంతోషించిన పరమశివుడు అతని ముందు ప్రత్యక్షమై రెండు వరాలను అడగమని అడిగాడు. మొదటి వరంలో మాందాత రాజు ఈ పవిత్ర స్థలంలో ఎల్లప్పుడూ ఉండి భక్తులందరి కోరికలను తీర్చమని శివుడిని కోరాడు. ఈ పుణ్యక్షేత్రం పేరుతో పాటు నా పేరు కూడా మీతో కలకాలం నిలిచిపోవాలని, ప్రజలు తనను స్మరించుకోవాలని రెండో వరాన్ని కోరుకున్నాడు. అప్పుడు శివుడు మాందాత రాజు రెండు కోరికలను నెరవేర్చాడు. జ్యోతిర్లింగ రూపంలో ఆ ప్రదేశంలో నివసించడం మొదలుపెట్టాడు. అందుకే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం స్వయం ప్రతిరూపం. అంటే ఇక్కడ శివలింగం ఏ దేవుడు మానవుడు నిర్మాణం కాదు, స్వతహాగా ఉద్భవించిందని విశ్వసిస్తారు. అప్పటి నుండి శివుడు ఓంకారేశ్వర జ్యోతిర్లింగ రూపంలో ఈ పవిత్ర స్థలంలో ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని మాందాత అని పిలుస్తారు. హిందూ మతపరమైన ప్రాముఖ్యత. ఓంకారేశ్వర ఆలయానికి హిందూ మతంలో చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఓంకారేశ్వరాలయంలోని శివుడిని పూజించడం, నర్మదా నదిలో స్నానం చేయడం వల్ల మనిషి చేసిన సకల పాపాలు నశించి మోక్ష ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ పవిత్ర స్థలంలో ధ్యానం, పూజలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత, ఆధ్యాత్మిక బలం లభిస్తుంది. ఈ ప్రదేశం ధ్యానం సాధన కోసం చాలా అద్భుతమైనది. ఓంకారేశ్వర్లో ఉన్న జ్యోతిర్లింగం నుండి దైవిక శక్తి ప్రసరిస్తుంది. ఇక్కడ ఉన్న సానుకూల శక్తి వ్యక్తుల జీవితంలో ఆనందం, శాంతి, సిరి సంపదలను తెస్తుంది. కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.